బేస్ లేదు ఇప్పటిదాకా పార్టీకి. బేస్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ప్రైస్. బేస్ ఎక్కడి నుంచి అంటే సొమ్ముల మీద నుంచి వస్తుంది ఆంధ్ర రాజకీయాలు. ఈ సొమ్ములు ఖర్చు పెట్టే స్తోమత లేదు కాబట్టి సొమ్ము నోటి చేత బిల్డింగ్ కట్టించుకుంటున్నాడు ఆయన. రెండు ప్రయోగాలు చేశాడు. ఈ రెండు ప్రయోగాలలో కూడా తెలుగుదేశం లబ్ధిదారైంది. దాని పట్ల విధేయత చూపించినందుకు ఇప్పుడు ఇస్తున్నటువంటి కానుక తెలుగుదేశం. 2014లో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంటే ఖచ్చితంగా 15-20 సీట్లు వచ్చి ఉండేవి. కనీసం ఒక 5-6 పార్లమెంట్ స్థానాలు వచ్చి తెలుగుదేశం పార్టీ మూడవసారి ఓడిపోయేది. ఇప్పుడు అసలు తెలుగుదేశం అనేటువంటి దాంట్లో తెలంగాణ తెలుగుదేశం లాగా మిగిలేది ఉంది. అది కూడా కమ్యూనిస్టుల పరిస్థితి లాగా ఉండేది. బెంగాల్లో కమ్యూనిస్టుల పరిస్థితి లాగా, త్రిపురలో కమ్యూనిస్టుల పరిస్థితి లాగా ఉండేది. ఫస్ట్ ట్రిప్ జగన్ అధికారంలోకి వచ్చేవాడు, తర్వాత అతన్ని ఎలా దెబ్బ కొట్టాలో స్కెచ్ చేసుకునేవాళ్ళు, లేదా రెండోసారి వచ్చి ఆ తర్వాత సాంతం దెబ్బతినేవాడు అతను. అది బీజేపీ ఆలోచన. కానీ అలాంటి భారతీయ జనతా పార్టీని ఒంటరిగా పోటీ చేయనీయకుండా తను మద్దతు ప్రకటించి తీసుకెళ్లి తెలుగుదేశంతో కలపడంలో కీలక పాత్ర పోషించినాడు పవన్ కళ్యాణ్. ఆ రోజు అయిపోయింది, తెలుగుదేశం పవర్లోకి వచ్చింది. వచ్చాక ఆశించిన లబ్ధి ఇతనికి కలగల. ఇతని పార్టీని ఆ రోజున ఎస్టాబ్లిష్ చేసుకుందాం అనుకుంటే తెలుగుదేశం ఏదో